ఒక ధైర్యం వచ్చి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా బతకడానికి ఒక ధైర్యం వచ్చి. అంటే సార్ ఇక్కడ నాకు ఒక అర్థం కాని పాయింట్ ఏంటంటే, మన అవతల మనిషిని ఇలా నీలో నాకు ఇవి నచ్చలేదు అని మనం స్ట్రైట్ గా మాట్లాడితే మనం వాళ్ళకి నచ్చం, లేదా నువ్వు చేసే తప్పు అని అన్నా మనం వాళ్ళకి నచ్చం. అలానే ముఖస్థుతి కోసం మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడంటే ఏదో ముఖస్థుతి కోసం మాట్లాడుతున్నారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు కూడా దాన్ని చాలా ఓపెన్ గా ఊరుకోయేది చెప్తున్నా నామకి వేస్తే చెప్పాలి కాబట్టి చెప్తున్నా అంటారు. సో సొసైటీలో ఒక మనిషి ముందు మనం ఎలా ఉండాలనే ఉద్దేశం. మీరు ముందే డిసైడ్ అయిపోయి క్వశ్చన్ వేస్తే మనం వాళ్ళు నాకు నచ్చలేదు అని అంటే వాళ్ళకి నచ్చదు, నిజం మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు అనేది మీరు ముందే డిసైడ్ అయిపోతే డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది. నిజం దాని ఏమంటే కొంచెం స్వీట్గా చెప్పచ్చు, నువ్వు తప్పు అనటం వేరు, నాకు ఎందుకు కరెక్ట్ అనిపించట్లేదు నువ్వు చేస్తున్నది అనటం వేరు. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్లో ఉండే తేడాలో ఫస్ట్ దాంటే నువ్వెవరు నన్ను జడ్జ్ చేయడానికి అంటాడు, రెండు నాకెందుకు అర్థం కావట్లేదు అది అది కరెక్టేనా అని నన్ను అడిగితే అవునరా ఇది 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 ఇదే వాడు చెప్తాడు లేకపోతే అది అది వదిలేదు అంటాడు ఎస్కేప్ అయిపోతాడు, ఫ్రిక్షన్ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు నాకు చాలా చోట్ల అనిపిస్తున్నది నేను నా నా సెల్ఫ్గా చూసుకున్నప్పుడు నేను ఎలా ఉండే ఉన్నా గొప్ప తొందరగా అర్థం అయిపోదు. ప్లస్ నేను అది గొప్ప అనుకున్నాను సైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాం ముక్కు సుట్టుగా అని కొంత రాంగ్ రాము గారు చెప్తున్నారు కూడా మనం కూడా చెప్పచ్చు అనుకోవడం ఆ స్థాయి ఇంత ఉంది ఇంత దగ్గరగా లేదు. మన అదృష్టం ఆయన పక్కన తిరుగుతున్నాం తప్ప ఆ స్థాయి వేరు, ఆయన ఒక సెయింట్లీ పర్సన్ గాడ్లీ పర్సన్ ఆయన ఒక జీనియస్ అది వేరే బర్త్ అది అందరూ అలాగ ఎవరు అని అర్థం కావడం కొంత టైం పట్టింది. తర్వాత ఇప్పుడు శివనాగేశ్వరరావు గారు చిన్న ఇన్సిడెంట్ పర్లేదు ఒక ఇది శివనాగేశ్వరరావు గారు అని మాకు కోడే ఆయనే నన్ను రాము గారి దగ్గర చేయించు ఆయన ఆయన దయ యాక్చువల్గా రాము గారి దగ్గరికి వచ్చి పట్టండి. అప్పుడు మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్లు ఒక్కొక్కడు ఒక్కో రూముల దగ్గర ఉంటే పొద్దు ఎర్లీ మార్నింగ్ వచ్చి కార్ పికప్ చేసుకుంటారు జనరల్గా. అప్పుడు ఇదేంటంటే కో డైరెక్టర్ అంటే ఫ్రంట్ సీట్లో విండో దగ్గర కూర్చోవాలి, వెనకాల అసిస్టెంట్ డైరెక్టర్లో అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒక కారు ఉంది, కో డైరెక్టర్ పక్కన డ్రైవర్కి మధ్యలో ఇంకొకడు అలాగా ఉన్నప్పుడు శివాకు చేశాను ఆయన దగ్గర ఫస్ట్. శివాకు చేస్తున్నప్పుడు సరిగ్గా కారు వచ్చింది ఆయన మెయిన్ ఫస్ట్ డోర్ దగ్గర ఉన్నారు, వెనకాల రసూలు తేజ ఫిలప్ అయిపోయింది. సో నేను ఆయన మధ్యలో కూర్చోవాలి, ఆయన గబుక్కున డోర్ ఓపెన్ చేసి ఆయన మధ్యకు జరిగేది ప్రాబ్లమ్స్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తక్కువంట కూర్చుని పోయి డోర్ క్లోజ్ చేశాను, లొకేషన్కి వెళ్తున్నంత వరకు ఆయన యాక్చువల్గా బాగున్నా ఆయన గబుక్కున ఆయన దిగి కూర్చొని అన్నలే. అక్కడ ఫస్ట్ టైం నాకు చాలా పగిలింది. తర్వాత రాము గారు రోజు కనపడగానే డైరెక్టర్ గుడ్ మార్నింగ్ అండ్ రెండో రోజు ఫస్ట్ డే అనే వెళ్ళిపోయారు. రెండో రోజు తర్వాత పక్క తీసుకెళ్ళి నువ్వు నేను రోజు కలిసి పొద్దున్న సాయంత్రం వరకు పనిచేస్తున్నాం, మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత కాటేజీలో ఉండి మనం డిస్కస్ రోజు పొద్దున్న గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు, నా కింద పని చేయట్లేదు నాతో కలిసి పనిచేస్తున్నాం అని. సో అంత ఒక బాండ్ విత్ డైమండ్స్ ఫోన్ ఆయన చాలా మామూలుగా ఏంటో ఎలా అని అని భోజనం చేసావా అని వెంకట అక్కినాయని గారు ఎర్రగడ్డ సురేంద్ర గారు అక్కడ సరాసరి ఇంకా దేవుడు రాజే గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వెళ్ళినప్పుడు ఇలాగ సీతారామ శాస్త్రి గారు అప్పటికే శివుడిని తిట్టి ఆదిభిక్షను వాడిని అడిగేదని అది ఎక్కడో ఉన్నాయన. సో ఇలాగ సో మెనీ లైక్ తేజ తన ఒక గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు సినిమా అమెరికన్ అప్పటికి ఇంకా టీవీలు అవన్నీ రాలేదు కాబట్టి అమెరికన్ సినిమాటోగ్రాఫర్ బుక్స్ ఇలాంటివన్నీ పెట్టుకుని ఆ జేమ్స్ ఆర్డీ చేసిన నావల్స్ ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాడు, కామెడీ సీన్స్ ఎక్విప్మెంట్ ఎంత ఫోకస్డ్గా వాళ్ళు ఫోకస్డ్గా ఉండాలని ఉన్నవాళ్ళు కాదు, దే ఆర్ ఆల్రెడీ ఫోకస్డ్ బాన్ విత్ ఫోకస్. అతను చాలా హానెస్ట్గానే చాలా సిన్సియర్గా శివనాగేశ్వరరావు గారు ఉండేవారు స్పాట్లో కానీ ఎప్పుడు కూడా. తర్వాత మళ్ళీ అలాంటి కోడేరటం చూడలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదన్నా ఫేస్ మీద చెప్తారు, ఎప్పుడు ప్రొడ్యూసర్ బాగుండాలి ప్రొడక్ట్ బాగా రావాలి. సో ఇలాంటి ఒక అదృష్టవశాత్తు గ్రేట్ పీపుల్ మధ్యలో తిరిగింది కాబట్టి కొంచెం ఆ వాసన వచ్చింది. ఇది ఇంత చూడు ఎందుకు చెప్తున్నప్పుడు అయ్యో లేదు లేదు సార్ కరెక్ట్ గానే సార్ మీరు అలా ఏం లేదు. సో ఇంత మందిని మధ్యలో వెళ్తా దాని తర్వాత సో మెనీ పీపుల్ అప్పుడు
అనిపిస్తుంది. మనం ఏంటి వీళ్ళ ముందు వెళ్ళే అలా ఉంటే మనం ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఉత్తేజ్ శివ టైంలో మేము అన్నపూర్ణ స్టూడియోలో కాటేజీలో ఉండేవాళ్ళం. ఉత్తేజ్ శంకరమట్ట, అన్నపూర్ణ స్టూడియోస్కి శంకరమట్ట ఎంత దూరం? చాలా దూరం సార్. ఎక్కడ నెలకుంటా? ఇది 1989లో. ఓహో. అంటే సిటీ బస్సులు ఆటోలు కూడా ఇంకా ప్రాపర్గా లేవు అప్పుడు. హైదరాబాద్ 10:30కి నిద్ర లేచింది. ఓకే ఓకే. ఆ టైంలో మార్నింగ్ 5:30కి స్నానం చేసేసి ఫుల్గా రెడీ అయ్యి అన్నపూర్ణ కాటేజీలో ఉండేవాడు షూటింగ్ రావడానికి. ఎప్పుడు లేచి ఉండాలి? జర్నీ ఎంతసేపు పడుతుంది? బట్ నైట్ మళ్ళీ లేట్గా వెళ్తాడు. అంత హైట్ లో ఉన్న పీపుల్ దగ్గర నుంచి లోయెస్ట్ వరకు ఈ చూసాం కాబట్టి ఆటోమేటిక్ గా. సో అది చూసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి అరే సిగ్గేసింది నాకు. ఆడ వచ్చేటప్పుడు మనం ఇంకా రెడీ అవ్వాలి, ఆడ అంత దూరం నుంచి వచ్చాడు. సో ఇలాంటి సో మెనీ బ్యూటిఫుల్ అండ్ నైస్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కడో వర్కౌట్ అవుతూ ఉంటుంది. మీకు తెలిసిన ఒకే ఒక పని ఇది అని అనుకుంటున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు చేసే జాబ్ ఏదైతే ఇక్కడ లేకపోతే చచ్చినట్టు ఎక్కడ కూడా పోవాలి కదా. ఇప్పుడు ఏ పొలంలోనో పని చేస్తానో లేకపోతే హోటల్ రిసెప్షనిస్ట్ ఉందో బతకడానికి ఇంకెదురు వెతుక్కుంటాం. కానీ ఇప్పుడు మీకు బాగా నచ్చి ఇన్నాళ్ళ పాటు చేసే ఈ జర్నీలో సక్సెస్ అయ్యి ఒక మంచి పేరు వచ్చి ఒక మంచి గుర్తింపు వస్తే జనాలు ఇంకో 10 సినిమాలకు అడ్వాన్స్లు ఇస్తారు, లేదా 10 మంచిలో కొంత వర్క్ ఉంటుంది. ఒక ఫ్లాప్ రాగానే మనం కొంత జనాలు దూరమైనట్టు కనపడుతూ ఉంటుంది, కొంత నష్టం కనపడుతూ ఉంటుంది. ఈ లాభ నష్టాల బేరీజులో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు నేర్చుకున్నది ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు, పగలైన తర్వాత రాత్రి వస్తుంది. అంతే, రాత్రి అయిన తర్వాత పగల వస్తుంది. ఒక కష్టం పక్కనే ఒక సుఖం, సుఖం పక్కనే కష్టం. రంగమార్థంలో మా రైటర్ ఆకిల శివప్రసాద్ గారు బ్రిలియంట్ రైటర్. ఓకే. ఆయన ఒక డైలాగ్ రాశారు, ఆనందం 2 విషాదాల మధ్య విరామం. బా, సో దాన్ని ఇంటర్వెల్ కింద వాడాం, విరామం కింద. ఓకే ఓకే. ప్రకాష్ అద్భుతంగా చెప్పాడు, మహాభారతమైన మనిషి జీవితమైన విషాదాల సమాహారమైన